ఎరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా సున్నపరై తవ్వారా? తవ్వితే ఎంత విలువైన సొత్తును తవ్వేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తవ్వుతోంది సిబిఐ. ఆయన ఇళ్ళు ఆఫీసుల్లో సోదాలు చేసింది. ఇంతకీ ఎరపతినేనికి ఈ సున్నం ఏంటి? గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో సున్నపురాయి అధికంగా లభ్యమవుతోంది. గురుజాల నియోజకవర్గ పరిధిలో పెద్ద మొత్తంలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. సున్నపురాయిని కోళ్ల దానాలో విరివిగా వినియోగిస్తారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే సున్నపురాయికి డిమాండ్ వచ్చింది. 2015 తర్వాత టన్ను సున్నపురాయి 400 రూపాయలు పలికింది. దీంతో గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి నడుకుడిలో పిడుగురాళ్ల మండలం కోనంకిలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిలువేశారు. పిలువ విచారణలో ఉండగా శాటిలైట్ చిత్రాలని ఆధారాలుగా కోర్టుకు చూపించారు. అక్రమ మైనింగ్ కు ముందు తర్వాత శాటిలైట్ చిత్రాల్లో తేడాలుండటంతో హైకోర్టు జిల్లా అధికారుల్ని విచారణకు ఆదేశించింది. అయితే జిల్లా అధికారులు సరైన విచారణ చేయకపోవడంతో సిఐడి విచారణకు ఆదేశించింది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందని, దీని వెనుక అప్పటి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని హస్తముందని కాంగ్రెస్ వైసీపీ నేతలు ఆరోపించారు. 2018లో సిఐడి విచారణ నివేదికలో అనేక అంశాల్ని పొందుపరిచింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ కేసులో ఆధారాలు బలంగా ఉన్న నేపథ్యంలో సిబిఐకి అప్పగిస్తూ గత ఏడాది నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వినియోగించే గులాబీ రాతి తవ్వకాలకు రాజస్థాన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. భర్పూర్ జిల్లాలోని బన్ బరేత అభయారణ్యంలో లభిస్తుంది ఈ గులాబీ ఇసుక రాయి. చాలా ఏళ్లుగా రామ మందిరాల నిర్మాణానికి ఈ గులాబీ రాయినే వాడుతున్నారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అసదుద్దీన్ ఓవైసీ. సాధారణ ప్రజలకి ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్ ను 500 నుంచి 600 అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఓ పునావాలా. వచ్చే మార్చ్ ఏప్రిల్ నెలలో వ్యాక్సిన్ వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాన్ని వింటూ అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కరోనాపై యుద్ధంలో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కష్టాలు విని కంటతడి పెట్టారాయన. కరోనా సెకండ్ వేవ్ తో భారతీయులను వెనక్కి పంపించేస్తున్నాయి యూరోప్ దేశాలు. ఖైదీలు, కూలీలు, ఉద్యోగులు అంతా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు విదేశాల నుంచి దాదాపు 2,000 మంది ప్రయాణికులు హైదరాబాద్ కు వస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్ కి సంబంధించి దాని బ్రేకింగ్ డీటెయిల్స్ ని సత్య అందిస్తారు. సత్య, ఎస్, తమిళనాడు నుంచి ఈ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. పొరుగున ఉన్న తమిళనాడు డిఎంకేలో భగ్గుమన్నాయి విభేదాలు. ఎమ్మెల్యే అరుణ ఆత్మహత్య యత్నం చేశారు, మనస్తాపం చెందారు, పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు పార్టీలో అని చెప్పి ఆమె ఆత్మహత్య యత్నం చేశారు. టెంకాసి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యు అలాగే అరుణ వీళ్ళిద్దరికీ మధ్య విభేదాలు పడచూపాయి. పార్టీ సమావేశాలకి పిలవట్లేదని, దూరంగా పెడుతున్నారని, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. అయితే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. இல்ல வேணும்னே பண்றீங்க, இல்ல வெளியே போறீங்க உள்ள வரீங்க, உங்களால சண்டையை கிரியேட் பண்ணிருங்க, வேணும்னே பண்றீங்களா? இல்ல பிரச்சனை பண்ணனு வரீங்களா? இல்ல தேவையில்லாத, இல்ல வேணும்னே பண்றீங்க, இல்ல வெளியே போறீங்க உள்ள வரீங்க, உங்களால சண்டை.